సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మనకి ఫినాన్స్ మినిస్టర్స్ పర్టికులర్ మినిస్టర్స్ ని ఇచ్చారు అలాగే ఇక్కడ ఉన్న పర్టికులర్ పర్సన్స్ ని జత చేయమని చెప్పేసి అడుగుతున్నారు పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే వినాయక రావు గారు సో ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆర్థిక శాఖ మంత్రిగా మేల్కోటే గారు ఉన్నారు జిఎస్ మేల్కోటే గారు ఆప్షన్ త్రీ లా మినిస్టర్ న్యాయ శాఖ మంత్రిగా జగన్నాథరావు గారు ఉన్నారు విద్యా ఆరోగ్య శాఖ మంత్రిగా పూల్చంద్ గాంధీ గారు ఉన్నారు సో ఫోర్ త్రీ టూ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి ఫోర్ త్రీ టూ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సార్ కరెక్ట్ వన్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూడండి హూ వాస్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెన్ నాదేండ్ల భాస్కర్ రావు టాప్ లెట్ దీఆర్ గవర్నమెంట్ నాదేండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కోలగొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎవరున్నారు శంకర్ దయాల్ శర్మ అబ్రహం ఠాకూర్ రామ్లాల్ లాల్ కుమోద్బెన్ జోషి సో ఠాకూర్ రామ్లాల్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి ప్రభుత్వం కొలాబ్స్ అయిపోయింది అనమాట సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ వన్ చూడండి వైదిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సపోర్ట్స్ ద రిజర్వేషన్ ఆఫ్ సెపరేట్ కాన్స్టిట్యుస్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ అణచివేతకు గురైన తరగతుల వారి కోసం ప్రత్యేక నియోజకవర్గాల కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు మనకి సమర్థించారు సెకండ్ వరల్డ్ వార్ ఇండియన్స్ యొక్క సహాయం బ్రిటీషర్స్ కి అవసరమై ఉండే అందుకని దాంట్లో భాగంగానే ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లానింగ్ లో భాగంగానే బ్రిటిషర్స్ ఇండియన్స్ తో చర్చలు జరపడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని లండన్ లో నిర్వహించారు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నైన్టీన్ థర్టీ నుంచి థర్టీ వన్ మధ్యలో జరిగింది సో దాంట్లో గాంధీ గారు కానీ ఐఎన్సీ సభ్యులు కానీ హాజరు కాలేదు అంబేద్కర్ గారు అండ్ మిగిలిన పార్టీ సభ్యులు హాజరయ్యారు బట్ అక్కడ మనకి క్లాషెస్ రావడం వల్ల అది ఆగిపోయింది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గాంధీ గారు గాంధీ గారితో పాటుగా సరోజినీ నాయుడు గారు అంబేద్కర్ గారు ఐఎన్సీ సభ్యులు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు సో అక్కడ మనకి రామ్ మెక్డోనాల్డ్ అధ్యక్షతన లండన్ లో ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు రామ్సే మెక్డోనాల్డ్ సో మనకి దళితులు ఎవరైతే ఉంటారో దళితులు అనగారిన వర్గాల వారికి ముస్లింస్ కి ఇలాగా సెపరేట్ నియోజకవర్గాలు ఇస్తామన్నట్టుగా ఆయన ఒక ప్రతిపాదన చేశారు దాన్ని గాంధీ రిజెక్ట్ చేస్తే అంబేద్కర్ యాక్సెప్ట్ చేశారు సో అక్కడ కూడా డిస్కషన్ పరికి గాంధీ గారు రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చేసారు తర్వాత గాంధీ గారికి అంబేద్కర్ గారికి ఒక ఒడంబడిక జరిగిన తర్వాత థౌడ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అంబేద్కర్ గారు అటెండ్ అయ్యారు ఇలా మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయిన అతి తక్కువ మందిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చెప్తాం అంబేద్కర్ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టైంలో బ్రిటిషర్స్ పెట్టిన ఆ ప్రపోజల్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్ వన్ కాంగ్రెస్ అధికారాన్ని నుండి దింపివేయడానికి అని చెప్పేసి అంటున్నారు సో దానికి ఇక్కడ దళితులకి సంబంధించి ఒప్పుకోవడానికి ఎటు విధమైన పొంతన అనేది జనరల్ గా లేదు ఐఎన్సీ ఒక్కటే ఆ టైంలో పవర్ రైజింగ్ అనేది కాదండి సో జనరల్ గా మిగిలిన పార్టీలు కావచ్చు ఇంకా మిగిలిన పార్టీలు ఉన్నాయి అండ్ వాటికి డిఫెండర్ గా ముస్లిం లీగ్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టు రన్ అ ప్యారలల్ గవర్నమెంట్ టు ఫైట్ బ్రిటిష్ సెపరేట్లీ డిప్రెస్డ్ క్లాసెస్ నీడ్ సమ్ పొలిటికల్ పవర్ టు ప్రొటెక్ట్ దెమ్సల్స్ సో అంబేద్కర్ గారు అనుకున్నది ఏంటంటే తమని తాము రక్షించుకోవడానికి అణిచివేతకి గురైన తరగతుల వారికి కొంత రాజకీయ అధికారాలు అవసరం అనేది అంబేద్కర్ గారి యొక్క మెయిన్ థింగ్ అనమాట సో అందుకనే అప్పుడు గాంధీ గారికి అంబేద్కర్ గారికి పూనా ప్యాక్ట్ జరుగుతుంది చూసారా నైన్టీన్ థర్టీ టూ లో దాని గాంధీ అంబేద్కర్ ప్యాక్ట్ లేదా గాంధీ అంబేద్కర్ ఒడంబడి కాంటాం అక్కడ సెపరేట్ నియోజకవర్గాలు కాకుండా ఈ రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేయడం దాని తర్వాత ఇట్లాంటివన్నీ కూడా స్లోగా ఇంప్లిమెంట్ అవుతాయి లే అంబేద్కర్ గారి విషయంలో రిజర్వేషన్స్ కంప్లీట్ గా తీసుకురావాలనేది మెయిన్ ఉద్దేశం కాదు సో డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన బేసిక్ సపోర్ట్ కావాలో అది ఇచ్చి వాళ్ళని మెయిన్ గా సమాజం వైపుగా నడిపించాలి డెవలప్మెంట్ చేయాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ థర్టీ టూ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పేసి అన్నారు సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా అంబేద్కర్ చెప్పిన ఆర్టికల్ థర్టీ టూ గా చెప్పొచ్చు ఆర్టికల్ థర్టీ టూలో మనకి రిట్స్ అనేవి మెన్షన్ చేశారు సో ఈ రిట్స్ ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఈ రిట్స్ ద్వారా సుప్రీం కోర్టు అప్రోచ్ కావచ్చు అనమాట ఇండియన్ సిటిజన్ సో ఇక్కడ భారతీయ పౌరుడు అని మాట్లాడుతున్నాం కానీ దళితులకు సంబంధించిన వాళ్ళని మాట్లాడట్లేదు వేరే వర్గాలని కూడా మనం మాట్లాడట్లేదు అనమాట సో అంబేద్కర్ గారి దృష్టి దృష్టిలో ఏంటి అంటే అక్కడ సో ఎవరైతే మనకి ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో సో వాళ్ళకి వాళ్ళ హక్కుల కోసం మెయిన్గా ప్రొటెక్ట్ చేసేది ఏది అంటే ఆయనకి ఆర్టికల్ థర్టీ టూ అనిపించింది అప్రోచ్మెంట్ ఆఫ్ కోర్ట్ సో ఇక్కడ సేమ్ అదే అంబేద్కర్ గారికి దళితులకి సంబంధించి వాళ్ళ అణిచివేతని బయటకు తీసుకురావాలంటే కొంత రాజకీయ అధికారం వాళ్ళకి అవసరం అని అనుకుని ఆయన సెపరేట్ నియోజకవర్గాలు అనే కాన్సెప్ట్ ఆ టైంలో ఆయనకి అది పాసిబిలిటీ ఆప్షన్ అనిపించింది కాబట్టి మేబీ దాన్ని అదే అనుకుని ఉండొచ్చు అందుకే సమర్థించి ఉండొచ్చు ఆప్షన్ టూ ఇస్ వన్ సో ఇక్కడ క్రింది సమైక్య దేశాలకి ఉదాహరణ ఏది సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెడరల్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మనకి జనరల్ గా కంట్రీస్ కి సంబంధించి గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని టూ వేస్ లో చూడొచ్చండి ఒకటి ఫెడరల్ వేలో చూడొచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి యూనిటరీలో కూడా చూడొచ్చు అనమాట యూనిటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెడరల్ గా చెప్పడం జరుగుతుంది అనమాట అంటే సమైక్య దేశాల గా చెప్పచ్చు లేదా ఏకీకృత దేశాలుగా చెప్పచ్చు సమైక్య విధానం ఏకీకృత విధానంగా దాన్ని చెప్పడం జరుగుతుంది ఫెడరల్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే దర్ ఇస్ అ సెంట్రల్ అండ్ స్టేట్ సో మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ రెండు లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ స్ట్రక్చర్ అనేది జనరల్ గా చూడొచ్చు అనమాట సో యూనిటరీ గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అథారిటీగా ఉంటుంది దీని కింద సబ్ యూనిట్స్ ఉంటాయి అనమాట అంటే ఏకీకృత దాంట్లో ఏమవుతుంది అంటే ఫెడరల్ సమీక్య దాంట్లో ఏమవుతుంది అంటే ఫెడరల్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని విషయాలు అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోకర్లేదు రెస్పాన్సిబిలిటీ ప్రజలకి తీసుకోవాలి ఆన్సరబుల్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఆన్సరబుల్ టు దట్ పీపుల్ ఆఫ్ పర్టిక్యులర్ స్టేట్ నాట్ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట నార్మల్గా చెప్పాలంటే ఇంకా డిఫరెంట్ వేస్ కూడా ఉన్నాయి దీంట్లో పక్కన పెడితే క్లాజెస్ అన్నిటినీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టూ వే స్ట్రక్చర్ అనేది జనరల్ గా కనిపిస్తుంది యూనిటరీలో మెయిన్ అథారిటీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే కనిపిస్తుంది అనమాట వీళ్ళు ఏమని అడుగుతున్నారు ప్రపంచంలో కొన్ని దేశాలు ఫెడరల్ కంట్రీస్గా ఉంటాయి కొన్ని దేశాలు యూనిటరీ కంట్రీస్గా ఉంటాయి ఈ క్రింది వాటిలో ఏవి ఫెడరల్ కంట్రీస్కి ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడుగుతున్నారు సో చాలా మందికి ఆన్సర్ తెలుసు కాబట్టి ఈజీగా ఆన్సర్ పెట్టగలరు సో ఎవరైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారో ఫస్ట్ టైం సిలబస్ ని కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా ఉండొచ్చండి చూడండి సో మనకి ఫెడరల్ కంట్రీస్ ఉన్నాయి కదా సో ఈ ఫెడరల్ కంట్రీస్ కి ఒక చీట్ కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు నార్మల్గా యూ కెన్ ఆస్క్ ఫెడరల్ స్విచ్ ఆఫ్ రష్యా యు కెన్ ఆస్క్ ఫెడరల్ స్విచ్ ఆఫ్ రష్యాగా గుర్తుపెట్టుకోండి రష్యా ఈజ్ అ ఫెడరల్ కంట్రీ స్విట్జర్లాండ్ ఈజ్ ఫెడరల్ కంట్రీ యూ అంటే యుఎస్ఏ కెన్ అంటే కెనడా ఆస్క్ అంటే ఆస్ట్రేలియా సో మనకి యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ రష్యా ఇవన్నీ కూడా మనకి ఫెడరల్ అంటే మనకి సమైక్య విధానాన్ని పాటిస్తాయి యుఎస్ఏ ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తాం చెప్తామన్నమాట ఫెడరల్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా చూడొచ్చు మీరు యుఎస్ఏకి సంబంధించి నెక్స్ట్ వన్ యూనిటరీ ఏకీకృత విధానం చైనా జాయిన్ విత్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఫర్ స్వీడన్ యూనిటరీ సో మనకి చైనా జాయింట్స్ విత్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఫర్ యూ స్వీడన్ యూనిటరీ అని గుర్తుపెట్టుకోండి యూనిటరీ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం సో చైనా ఏకీకృత విధానాన్ని కలిగి ఉంటుంది లో జే అంటే జపాన్ ఐ అంటే ఇటలీ ఎన్ అంటే నార్వే ఈ కంట్రీలు కూడా ఏకీకృత విధానాన్ని కలిగి ఉంటాయి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఏకీకృత విధానాన్ని కలిగి ఉంటాయి స్వీడన్ కూడా అంతే స్వీడన్ బ్రిటన్ ఫ్రాన్స్ చైనా లో జపాన్ ఇటలీ నార్వే సో ఈ కంట్రీలని చైనా కెన్ జాయిన్ విత్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఫర్ యూనిటరీ ఆఫ్ స్వీడన్ గా గుర్తుపెట్టుకోవచ్చు పైన చూసేటప్పటికి యూ కెన్ ఆస్క్ ఫెడరల్ స్విచ్ ఆఫ్ రష్యా ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇవి వస్తాయి ఇవి మనకి సమైక్య విధానం ఇవి ఏకీకృత విధానాన్ని పాటిస్తాయి సో ఇప్పుడు మనకి ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలిసింది అలాగే యూనిటరీ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలిసింది కానీ మనం ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఫెడరల్ అని చెప్పేసి అడిగారు అనమాట యూనిటరీలో మీకు ఏమని చెప్పాను చైనా జాయిన్ విత్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఫర్ యూనిటరీ ఆఫ్ స్విచ్ స్వీడన్ అని చెప్పేసి అన్నాను కదా ఫర్ యూనిటరీ ఆఫ్ స్వీడన్ సో చైనా ఎవరితోటి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ తోటి దేనికోసం యూనిటరీ కోసం సమైక్య విధానానికి సారీ ఏకీకృత విధానాని కోసం కదా సో మన బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ అనేవి ఏమవుతాయి సో బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ అనేవి ఇక్కడ మనకి యూనిటరీ గవర్నమెంట్ లోకి వెళ్ళిపోతాయి సో అప్పుడు ఆన్సర్ వచ్చేటప్పుడు బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ అనేవి ఉండకూడదు అన్నమాట బ్రిటన్ ఫ్రాన్స్ అనేవి ఆన్సర్లు ఉండకూడదు ఎందుకు సో చైనా జాయిన్ విత్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఫర్ యూనిటరీ ఆఫ్ మనం ఏమంటున్నాం స్వీడన్ అంటున్నాం కదా యూనిటరీలోకి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ వస్తాయి వీళ్ళు అడిగింది ఫెడరల్ సమైక్య విధానం గురించి అడుగుతున్నారు మనం ఏకీకృత విధానంలో కోడ్ ని గుర్తు తెచ్చుకున్నాం కాబట్టి ఆ కోడ్ లో బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లు ఇవి ఉండకూడదు ఈ అండ్ ఎఫ్ కనిపించకూడదు ఈ అండ్ ఎఫ్ కనిపించకూడదు అంటే ఆల్ ఆఫ్ దో ఆన్సర్ అయ్యి ఉండకూడదు ఆప్షన్ వన్ కూడా ఆన్సర్ అయ్యి ఉండకూడదు ఇకపోతే ఏబిడి ఏబిసిడి యూ కెన్ ఆస్క్ ఫెడరల్ స్విచ్ ఆఫ్ రష్యా యు కెన్ ఆస్క్ యు అంటే యుఎస్ఏగా చెప్తున్నాం ఆస్క్ అంటే ఆస్ట్రేలియాగా చెప్తున్నాం మిగిలిన కంట్రీలు ఇవ్వలేదు సో మేజర్ కంట్రీస్ చెప్పుకున్నాం ప్రపంచంలో చాలా కంట్రీలు ఉన్నాయి ఇన్ఫాక్ట్ ఇండియా పాకిస్తాన్ ఇవి కూడా ఉన్నాయి కాకపోతే మేజర్ కంట్రీలు ఏవి ఫెడరల్ ఏవి యూనిటరీ ఏవి సమైక్య దేశాలు ఏవి ఏకీకృతం అనేవి కొన్ని చీట్ కోడ్ గుర్తు పెట్టుకున్నాం అలాంటప్పుడు ఇక్కడ వరకు యూజ్ అవుతాయి అనమాట ఈవెన్ అర్జెంటీనా బ్రెజిల్ అనేవి కూడా ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మనకి ఎందులోకి వస్తాయి అంటే దే ఆర్ కమ్స్ అండర్ ఫెడరల్ గవర్నమెంట్ లోకి వస్తాయి కాబట్టి ఆన్సర్ ఏబిసిడి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో యూ కెన్ ఆస్క్ స్విచ్ ఫెడరల్ స్విచ్ ఆఫ్ రష్యాగా గుర్తు పెట్టుకుంటే ఇక్కడ వరకు మీకు గుర్తుంటది ఇంకొక చీట్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు జనరల్ గా చెప్పాలంటే ఏబీసీ ఫెడరల్ అని ఏ అంటే అమెరికా బి అంటే బ్రెజిల్ సి అంటే కెనడా సో అమెరికా బ్రెజిల్ కెనడా కూడా దేంట్లోకి వస్తాయి మనకి సో దట్ ఈస్ ఫెడరల్ లేదా ఏబిసి అంటే ఏ అంటే అమెరికా ఏ అంటే అర్జెంటీనా బి అంటే బ్రెజిల్ సి అంటే కెనడా సో ఏబిసి గా అనుకోండి ఫెడరల్ గవర్నమెంట్ ఈజీగా గుర్తుండిపోతుంది అర్జెంటీనా అమెరికా ఆస్ట్రేలియా బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ ఎస్ కెనడా ఈ గవర్నమెంట్స్ అన్ని కూడా ఫెడరల్ గవర్నమెంట్ గా ఫాలో అవుతాయి కొన్ని కొన్ని సార్లు వేరే కంట్రీస్ కూడా కాబట్టి సో మీరు అక్కడ స్ట్రెచ్ టు ద ట్రష్ గా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని సార్లు బట్ ఇది బాగా యూజ్ అవుతుంది చైనా జాయిన్ విత్ అంటున్నాం కదా జపాన్ ఐ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటలీ నార్వే సో ఇట్లా ఒకటికి రెండు సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే అసలు ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి యూనిటరీ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది ఏది సమైక్య విధానం ఏది యూనిటరీ విధానం అనేది అర్థమవుతుంది అర్థమైన తర్వాత ఏ కంట్రీని ఎలా విడ తీసుకోవాలో చూసుకోండి మాకు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఏబీసీ అనే దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆస్ట్రేలియా అమెరికా అర్జెంటీనా బ్రెజిల్ అండ్ ఆస్ వెల్ ఎస్ కెనడా సో ఇక్కడ యూనిటరీ వచ్చేటప్పటికి చైనా జాయిన్ విత్ దట్ అండ్ స్వీడన్ గా గుర్తు పెట్టుకోవచ్చు ఫర్ యూనిటరీ ఫామ్ గా గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ తోటి అని చెప్పి సో ఇక్కడతో అయిపోయింది మరి ఇండియా గురించి అడిగితే భారతదేశం గురించి అడిగితే ఇండియా ఫెడరల్ కంట్రీయా యూనిటరీ కంట్రీయా అని అడిగితే ఇండియా ఈజ్ క్వాజీ ఫెడరల్ కంట్రీగా చెప్తాం క్వాజీ ఫెడరల్ కంట్రీ అంటే కంప్లీట్ గా అటు ఫెడరల్ కంట్రీ కాదు అలా అని చెప్పేసి ఫెడరల్ కంట్రీ లక్షణాలు లేవని మనం చెప్పలేం ఇండియా ఇస్ అ క్వాజీ ఫెడరల్ కంట్రీగా చెప్పడం జరుగుతుంది పర్ఫెక్ట్ ఫెడరల్ కంట్రీస్ ఇవన్నీ కూడా సో క్వాజీ ఫెడరల్ కంట్రీ అని సుప్రీం కోర్టే ఇండియాని డైరెక్ట్ గా మనకి ఒక సందర్భంలో అండడం జరిగిందనమాట సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి పంచాయతీ వ్యవస్థల్లో స్త్రీలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాలని ఏ సంవత్సరంలో ఏ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంటు లో ప్రవేశపెట్టారు సో ఇన్ విచ్ ఇయర్ అండ్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ బిల్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ టు ప్రొవైడ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ పంచాయత్ సిస్టమ్ సో దాంట్లో టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్ లో ఇచ్చిన వన్ నాట్ నైన్త్ వన్ టెన్త్ వన్ లెవెన్త్ వన్ ట్వెల్త్ ఇలాగా అమాండ్మెంట్ బిల్స్ ని ఇచ్చారు వీటికి సంబంధించి అడుగుతున్నారు అన్నమాట సరే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం సో ఒకసారి ఇక్కడ చూసేటప్పటికి మనకి ఫస్ట్ పంచాయతీరాజ్కి సంబంధించి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది స్త్రీలకి కల్పించాలన్న ఉద్దేశంతో ఫస్ట్ లో దీన్ని ఇనిషియేట్ చేసుకుని వెళ్తా ఉన్నారనమాట సో ఈ నేపథ్యంలో మీకు ఆల్రెడీ తెలుసు నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆ ప్రాంతంలో సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ విధానం ద్వారా లేకపోతే సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషన్ లోకి పంచాయతీరాజ్ ని తీసుకొచ్చారనమాట సో ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ దీన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అనే దాన్ని పంచాయతీ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇదంతా స్టాట్ పోర్షన్ అండి సో అంతకు ముందరే మనకి ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఫస్ట్ లో రాజస్థాన్లో స్టార్ట్ అయింది పర్ఫెక్ట్ పంచాయతీరాజ్ సంస్థ నాగౌర్ జిల్లాలో స్టార్ట్ అయింది దాని తర్వాత సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మిగతా స్టేట్స్ లో కూడా స్టార్ట్ అయ్యాయి కానీ కొన్ని స్టేట్స్ రిజెక్ట్ చేయడం సరిగ్గా మనకి ప్రాపర్ గా అమలు చేయకపోవడం దీనివల్ల ఒక రాజ్యాంగ విధానాన్ని తీసుకురావాలనుకున్నారు పంచాయతీరాజ్ కి సో అందుకనే చాలా సార్లు ఈ బిల్ పెట్టడం ల్యాబ్స్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి ఫైనల్ గా నైన్టీన్ నైన్టీ టూలో బిల్ పాస్ అయ్యి సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది మనకి అమల్లోకి రావడం జరిగింది అది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా విమెన్స్ ఉంటారు కదా సో ఈ మహిళలకి పంచాయతీలో థర్టీ త్రీ పర్సెంట్ వరకు రిజర్వేషన్ కల్పించేలాగా వెసులుబాటు పెట్టారు కానీ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరులో ఏం జరిగింది అంటే బీహార్ స్టేట్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు ఉన్నప్పుడు సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ కి పైగా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా పైగానే విమెన్స్ కి పంచాయతీరాజ్ వ్యవస్థల్లో ఈ రిజర్వేషన్ కల్పించడం స్టార్ట్ చేశారు పంచాయతీ ఎన్నికలకి సంబంధించి దాని తర్వాత టూ ఎయిటీన్ లో సిక్కి ఏం చేసిందంటే ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం స్టార్ట్ చేసింది రాజ్యాంగంలో ఆల్రెడీ థర్టీ త్రీ పర్సెంట్ వరకు తీసుకొచ్చారు సో వీళ్ళు ఏం చేశారంటే బీహార్ సిక్కిం దాన్ని పెంచుకుంటూ పోయారు సో ఇట్లాంటి ఏదైతే ఈ ఇంక్రీజ్ పర్సంటేజ్ అనేది ఉందో ఈ గ్రోత్ అనేది ఉందో నెమ్మది నెమ్మదిగా మిగతా స్టేట్స్ కి కూడా స్లోగా వెళ్ళడం స్టార్ట్ అయింది సో దీనివల్ల మనకి లోక్సభలో ఏం చేశారంటే బిల్లుని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు ఏమని రాజ్యాంగం ద్వారా దీన్ని తీసుకురావాలి ఆల్రెడీ థర్టీ త్రీ పర్సెంట్ అని ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కదా దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ కి తీసుకురావాలి అనుకుని టూ థౌజండ్ లో వన్ టెన్త్ అమాండ్మెంట్ బిల్లు ద్వారా టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఏదైతే ఉందో విమెన్స్ కి థర్టీ త్రీ పర్సెంట్ రాజ్ లో మనకి రిజర్వేషన్ బాల్ట్ కల్పించే ఆర్టికల్ ని చేంజ్ చేసుకుంటూ అది ఫిఫ్టీ పర్సెంట్ వరకు తీసుకురావాలని ఈ బిల్లు ని ప్రవేశపెట్టారనమాట లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత స్టాండింగ్ కమిటీకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫర్దర్ గా ప్రొసీజర్ జరగలేదు దిస్ బిల్ ఈస్ లాప్స్డ్ సో ఈ బిల్ పాస్ అవ్వలేదు బిల్ ల్యాప్స్ అయిపోయింది అదే టూ థౌజండ్ నైన్ లో దీనికన్నా ముందర వన్ నాట్ నైన్త్ అమాండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టారు కాన్స్టిట్యూషనల్ బిల్ ప్రవేశపెట్టారు సో దీంట్లో ఏంటంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఉంది కదా అప్పట్లో చెప్పారు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి పది సంవత్సరాలు ఇంకా మనకి లోక్ సభలో నామినేషన్ కి సంబంధించిన వెసులుబాటుని కల్పిస్తూ ఉండాలి అని చెప్పేసి ఈ బిల్లులో మెన్షన్ చేశారు ఈ బిల్ పాస్ అయింది అనమాట టూ లో ఈ బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది ఇవైపోయినాయి నెక్స్ట్ వన్ టూ థౌజండ్ టెన్ రెండు వేల పది ఇది రెండు వేల తొమ్మిదిలో నెక్స్ట్ టూ థౌజండ్ టెన్ లోకి వచ్చేటప్పటికి మనకి నూట పదకొండవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రవేశపెట్టారు సో నూట పదకొండవ బిల్లులో ఏముందంటే టూ ఫార్టీ త్రీ జెడ్ జేహెచ్ అనే దాన్ని తీసుకొచ్చారన్నమాట ఈ బిల్ మళ్ళీ పాస్ అయింది ఈ బిల్లు ల్యాబ్స్ అయింది కదా ఈ బిల్ మళ్ళీ పాస్ అయింది అనమాట ఈ బిల్ ఏంటి అంటే మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం కదా ఆ కోఆపరేటివ్ సొసైటీస్ ని తీసుకొచ్చారు కోఆపరేటివ్ సొసైటీస్ ని మనకి కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేసింది టూ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ అనే ఆర్టికల్ ద్వారా ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా తీసుకొచ్చారంటే మనకి దీన్ని త్రిబుల్ వన్ నూట పదకొండవ బిల్లు ద్వారా తీసుకొచ్చారు దాని తర్వాత వన్ ట్వెల్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టారు ఇదేంటి లో విమెన్స్ కి సంబంధించిన రిప్రజెంటేషన్ థర్టీ త్రీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళాలి అలాగే చైర్మన్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ వాటికి సంబంధించిన రిజర్వేషన్ గురించి విమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు మున్సిపాలిటీలో విమెన్ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి వన్ ట్వెల్త్ బిల్లు ని ప్రవేశపెట్టారు సో ఇది ల్యాబ్స్ అయింది టూ థౌసండ్ నైన్ లో టూ థౌసండ్ టెన్ లో టోటల్ గా మనకి ఫోర్ బిల్స్ ఇంపార్టెంట్ టూ థౌసండ్ నైన్ లో వన్ నాట్ నైన్ వన్ టెన్ ప్రవేశపెట్టారు వన్ నాట్ నైన్ పాస్ అయింది వన్ టెన్ పాస్ అవ్వలేదు వన్ నాట్ నైన్ బిల్లు దేనికి సంబంధించింది అంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇంకా మిగతా రిలేటెడ్ కి సంబంధించింది అది పాస్ అయింది వన్ టెన్ ఏమో మన విమెన్ రిజర్వేషన్ కి సంబంధించి థర్టీ త్రీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీస్ చేయని బిల్లు ల్యాబ్స్ అయిపోయింది టూ థౌసండ్ టెన్ లో మళ్ళీ రెండు బిల్లులు ప్రవేశపెట్టారు నూట పదకొండు కోఆపరేటివ్ సొసైటీస్ బిల్ పాస్ అయింది నూట పన్నెండు మళ్ళీ మున్సిపాలిటీస్ లో విమెన్ రిజర్వేషన్ కి సంబంధించి విమెన్ రొటేషనల్ సీట్స్ కి సంబంధించి ఆ బిల్లు మళ్ళీ ల్యాబ్స్ అయింది సో ఇది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్ ఈ రెండు సంవత్సరాలలో ఎస్పెషల్లీ విమెన్ రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు లేదా కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ రాజ్యాంగ సవరణకి సంబంధించిన బిల్లులు ఇవి అనమాట మెయిన్గా ఇవి గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది ఇది బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇది అయిపోయిన తర్వాత ఇప్పటికి బిల్ పాస్ అవ్వలేదు కదా కానీ ఇప్పటికీ కూడా భారతదేశంలో ఇరవై రాష్ట్రాలకి పైగా ట్వంటీ స్టేట్స్ వరకు కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా విమెన్ కి రిజర్వేషన్ పంచాయతీరాజ్ వ్యవస్థలో కల్పిస్తున్నాయి అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి కర్ణాటక అయితే గ్రేటర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ యాభై శాతం రిజర్వేషన్ ఈ బిల్లు పాస్ అవ్వకపోయినా వన్ టెన్త్ బిల్ అనేది పాస్ అవ్వకపోయినా యాభై పర్సెంట్ రిజర్వేషన్ ని ఇరవై రాష్ట్రాలు ఇప్పటికీ కూడా అమలు పరుస్తున్నాయి యాభై శాతం కంటే ఎక్కువ కర్ణాటక ఒక స్టెప్ ముందుకు తీసుకుని వచ్చింది విమెన్ రిజర్వేషన్ ఇన్ పంచాయత్స్ లో మిగిలిన స్టేట్స్ యాజ్ పర్ టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ థర్టీ త్రీ నే మనకి అమలు పరుచుకుంటూ వస్తున్నాయి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర ఒడిస్సా తెలంగాణ సో ఇలాంటి స్టేట్స్లో టూ చైల్డ్ పాలసీ అనే దాన్ని ప్రవేశపెట్టారనమాట అంటే పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇద్దరు చిల్డ్రన్స్ కన్నా ఉండకూడదు ఇద్దరు పిల్లల కన్నా ఉండకూడదు ఇలాంటి దాన్ని కూడా ఒకటి తీసుకొచ్చారు అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ రాజస్థాన్ హర్యానా ఏం చేస్తున్నాయి అంటే ఎడ్యుకేషన్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా జనరల్ గా హర్యానాలో మనకి జెండర్ రేషియో అనేది చాలా తక్కువ మళ్ళీ అందులో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పెట్టడం ఒకటి ఈ రాజస్థాన్ దాంట్లో మళ్ళీ టూ చైల్డ్ పాలసీ ఒకటి విమెన్ పార్టిసిపేషన్ ని అంట విమెన్ పార్టిసిపేషన్ ఉందో దాన్ని నెమ్మదిగా తగ్గిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు ఇట్లా చదువుకున్నారు అనుకోండి ఒకవేళ హిస్టరీ నుంచి అడిగిన ఆన్సర్ పెడతాం ఫస్ట్ స్టేట్ ఏది ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకి కల్పించింది అపార్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పంచాయతీ రాజ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థలో అంటే బీహార్ అనమాట ఫార్టీ పర్సెంట్ సిక్కిం ఇప్పుడు గ్రేటర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు కల్పిస్తున్నారు కర్ణాటక కల్పిస్తుంది టూ చైల్డ్ పాలసీని ఈ స్టేట్స్ మనకి అమలు పరుస్తున్నాయి మినిమం ఎడ్యుకేషన్ రాజస్థాన్ హర్యానా గవర్నమెంట్ అవి ప్రవేశపెట్టుకుంటున్నారు సో ఇట్లా ఈ బిల్లు తీసుకొచ్చుంటే అన్ని రాష్ట్రాలు అది ఫాలో అయ్యాయి అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఇట్లా డివిజన్ అనేది ఇండియన్ ఉంది అడిగిన క్వశ్చన్ ఏంటి జనరల్ గా మనకి ఇక్కడ పంచాయతీ వ్యవస్థలో స్త్రీలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి అని సో ఏ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ బిల్లు ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు టూ థౌసండ్ నైన్ లో ఏ బిల్లు వన్ టెన్త్ కాన్స్టిట్యూషన్ బిల్ వన్ నాట్ నైన్ దేనికి సంబంధించి ఆంగ్లో కమ్యూనిటీ ఇప్పుడు లేదనుకోండి అప్పట్లో టెన్ ఇయర్స్ కి అని దాన్ని అప్పుడు ప్రవేశపెట్టారు ఈ బిల్లు మనకి పాస్ అయింది ఈ బిల్లు ల్యాబ్స్ అయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ టెన్లో లో నూట పదకొండవ సవరణ దేనికి సంబంధించింది ఇది టూ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆ బిల్లు పాస్ అయింది నెక్స్ట్ నూట పన్నెండవ సవరణ ఇయర్స్ ఒకసారి చూసుకోండి మీరు నేను అక్కడ ఏమైనా ఇయర్స్ తప్పేసి ఉంటే కనుక ఒకసారి చూసుకోండి నూట పన్నెండవ సవరణ బిల్లు ఏదైతే ఉందో వన్ ట్వెల్త్ అనేది మళ్ళీ మున్సిపాలిటీస్ కి సంబంధించి అది కూడా పాస్ అవ్వలేదు టూ థౌజండ్ నైన్ అని ఉంది ఒకసారి మీరు అది క్రాస్ చెక్ చేసి నేను ఏమైనా మిస్టేక్ రాసుకుంటే అది సెట్ చేసుకోండి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఇది కరెక్ట్ గా మీరు ఇక్కడ తీసుకోవచ్చు సో ఇట్లా మీరు బిల్స్ అనుకోండి ఇక్కడ చూడండి బిల్లు వేరు యాక్ట్ వేరు ఆ బిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యాక్ట్ గా చెప్తాం అనమాట సో పార్లమెంట్ ఆమోదం పొంది దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎసెంట్ అంగీకారాన్ని కనుక ఇస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది లేదా ఈ బిల్లు చట్టంగా మారే క్రమంలో పార్లమెంట్ నుంచి పాస్ అవ్వకపోయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంబ్లీ అంటే ఆయన యొక్క సంతకం లేకపోతే ఆయన యొక్క యాక్సెప్టెన్స్ అనే లేకపోయినా ఆ బిల్లు బిల్లుగానే ఉండిపోతుంది అందుకే ఇక్కడ అన్ని మీకు బిల్లులు అని చెప్పేసి ఇచ్చారు అండ్ చట్టాలుగా ఇచ్చినా మీరు ఒకసారి చూసుకోండి దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ టూ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సో ఇక్కడ క్వశ్చన్ చూడండి క్రింది వాటిని జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ సో ఏ స్టేట్స్ ఎప్పుడు ఏర్పడ్డాయని చెప్పేసి అడుగుతున్నారు హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ సిక్కిం గోవా హిమాచల్ ప్రదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్ గుజరాత్ నైన్టీన్ సిక్స్టీ సిక్కిం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ గోవా నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో వన్ టూ త్రీ ఫోర్ ఇస్ అ కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో క్వశ్చన్కి ఆన్సర్ అనేది అయిపోయింది కాకపోతే ఈ స్టేట్స్ ఏర్పడడం ఏదైతే ఉందో మనకి బేసిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేసిక్ ఆర్టికల్స్ చాప్టర్స్లో ఇవి మెన్షన్ చేసి ఉండే వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాం సో మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేయకపోయినా ఒకసారి ఒక ఓవర్ వ్యూ చూద్దాం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో ఉండే ఏవైతే మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో వాటిని మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా కాకుండా ఇట్లా మనకి మెన్షన్ చేశారు పార్టీఏ స్టేట్స్ పార్టీఏ ప్రాంతాలు పార్ట్ బి ప్రాంతాలు పార్ట్ సి ప్రాంతాలు పార్ట్ డి ప్రాంతాల కింద విడదీశారు పార్ట్ ఏలో వచ్చేటప్పటికి బ్రిటిషర్స్ ఎవరైతే రూల్ చేశారో వాళ్ళ ప్రావిన్సెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది బొంబే మద్రాస్ కోల్కత్తా సో వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ యూపీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటున్నాం అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అని చెప్పేవాళ్ళు అది ఒకటి నెక్స్ట్ మనకి ఎంపీ మధ్యప్రదేశ్ అని ఇప్పుడు అంటున్నాం అప్పట్లో సెంట్రల్ ప్రావిన్సెస్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అవి పంజాబ్ సో ఈ ప్రాంతాలన్నీ కూడా దీంట్లోకి వస్తాయి నెక్స్ట్ పార్ట్ బీలో ప్రిన్స్లీ స్టేట్స్ ఈ కింగ్స్ రూల్ చేసిన ఏరియాస్ ఉంటాయి కదా లైక్ మనకు చెప్పాలంటే హైదరాబాద్ జమ్మూ కశ్మీర్ మైసూర్ రాజస్థాన్ సౌరాష్ట్ర ట్రావెన్ కోర్కొచ్చిన్ పటియాలా అలాగే నెక్స్ట్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి దేంట్లో ఉన్న ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్ అని చెప్పేసి ఉంటుంది పిఈబిఎస్యూ ఇవన్నీ కూడా మనకి పార్ట్ బిలోకి వస్తాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఈస్ట్ పంజాబ్ అంటే మనకి పంజాబ్ వెస్ట్ పంజాబ్ ఈస్ట్ పంజాబ్ కింద ఉండేది కదా సో ఇప్పుడు ఈస్ట్ పంజాబ్ ఏదైతే ఉందో మనకి వెస్ట్ బెంగాల్ సైడ్ సారీ పంజాబ్ ఏదైతే ఉందో అప్పుడు వెస్ట్ పంజాబ్ ఈస్ట్ పంజాబ్ టూ పార్ట్స్ కింద విడదీశారు ఒకటి మనకి పార్ట్ ఏ లో ఒకటి పార్ట్ బిలో కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వన్ పార్ట్ సి సో పార్ట్ సి వచ్చేటప్పటికి అజ్మీర్ భూపాల్ కూర్గ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ త్రిపుర మణిపూర్ బిలాస్పూర్ ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ అనమాట అంటే అటు ప్రావిన్సీస్ ఇటు ప్రిన్స్లీ స్టేట్స్ రెండింటికి సరి సంబంధించడమే పార్ట్ డిలో ఒకే ఒకటి పెట్టారు అండమాన్ అండ్ నికోబార్ ఏరియా ఇది ప్రీవియస్ హిస్టరీ అండి సో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నుంచి అడిగితే అడగచ్చు ఈ స్టేట్ ఈ పార్ట్ ఏ లో ఉంది పార్ట్ బిలో ఏదో ఉంది మేబీ అడగచ్చు అడగకపోవచ్చు కూడా పార్ట్ డిలో అండమాన్ అండ్ నికోబార్ ఒక్కటే ఉంది కాబట్టి ఈ పార్ట్ డిలో అండమాన్ అండ్ నికోబార్ ని రిమూవ్ చేసి లక్ష దీప్ అని చెప్పేసి ఇక్కడ మ్యాచ్ చేసి అడగచ్చు అది కరెక్ట్ గా ఉందా లేదా అని కూడా అడగచ్చు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి మన స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లేవు ఇట్లా మనకి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి ప్రాంతాలు అని చెప్పేసి ఉన్నాయి సో అప్పటికే మద్రాస్ నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళు సెపరేట్ అయిపోతామని అప్పుడు పెద్ద గొడవే జరుగుతుంది అనమాట స్టేట్స్ ఇప్పుడు ప్రాంతాల వారీగా విడిపోతాం భాషల వారిగానే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి సో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేశామంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఫస్ట్ టైం మనం ఎస్కే దార్ కమిషన్ అనేది ఏర్పాటు చేసామన్నమాట ఈ ఎస్కే దార్ కమిషన్ ద్వారా అసలు ప్రాబ్లం ఏంటి లింగువిస్టిక్ స్టేట్స్ భాషా ప్రాతికత మీద స్టేట్ స్టేట్స్ ని ఏర్పరచా ఏర్పరచకూడదా ఏర్పరిస్తే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి జూన్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇది అనమాట ఎస్కే దార్ కమిషన్ ఇది రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత సేమ్ అదే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ట్వంటీ నైన్త్ డిసెంబర్ సేమ్ ఇయర్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ న ఇంకొక కమిషన్ తీసుకొచ్చారు జేవిపి జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య సో ఈ జేవిపికి సంబంధించిన పేర్లు అడుగుతా ఉంటా చూసుకోండి ఈ కమిటీ కూడా రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది ఫైనల్ గా ఏం చేశారంటే మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీకి వచ్చారు పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఇంకొక కమిషన్ ని ఏర్పాటు చేశారు ఆ కమిషన్ పేరు ఫజల్ అలీ కమిషన్ ఫజల్ అలీ కమిషన్ గా చెప్పచ్చు ఇందులో ఫజల్ అలీ గారితో పాటుగా కుంజరు గారు కూడా ఉన్నారు కుంజ్రూ గారితో పాటుగా పానికర్ గారు కూడా ఉన్నారు పానికర్ కుంజ్రు ఫజల్ అలీ గారు కలిసి ఫజల్ అలీ అధ్యక్షతన నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఈ కమిషన్ ఏర్పడింది సో ఫైనల్గా ఈ రిపోర్ట్స్ అన్ని చూసుకొని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక అమాండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు దాని పేరు సెవెంత్ అమాండ్మెంట్ యాక్ట్ గా చెప్పచ్చు ఏడవ రాజ్యాంగ సవరణ సెవెంత్ అమాండ్మెంట్ యాక్ట్ వచ్చిన ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఈ అమాండ్మెంట్ యాక్ట్ లో చాలా మార్పులు జరిగాయి ఈ అమాండ్మెంట్ ద్వారా చాలా మార్పులు చేశారు కాన్స్టిట్యూషన్లో ఒకటి వచ్చేటప్పటికి ఇవేవైతే ఉన్నాయో వీటిని క్యాన్సిల్ చేశారనమాట పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డిలా కాకుండా స్టేట్స్గా రాష్ట్రాలు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ పార్ట్స్ని క్యాన్సిల్ చేశారు ఈ అమాండ్మెంట్ ద్వారానే రెండోది వచ్చేటప్పటికి మనకి గవర్నర్ ఉంటారు కదా సో గవర్నర్ జనరల్గా ఎన్ని స్టేట్స్కి ఉంటారు అంటే ఒకే పర్సన్ ఒకే స్టేట్కి కాకుండా దానికి మించి ఒకటి లేదా రెండు అంతకన్నా ఎక్కువ స్టేట్స్కి ఒకే పర్సన్ గవర్నర్గా ఉండొచ్చు అనే ఒక దాన్ని కూడా ఈ సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారంట అలా అలాగే హైకోర్ట్స్కి సంబంధించి యాక్టింగ్ జడ్స్ లేకపోతే మనకి ఎడిషనల్ జడ్జెస్ అంటాం కదా యాక్టింగ్ జడ్జిని ఎడిషనల్ జడ్జెస్ ని హైకోర్టు కి సంబంధించి అపాయింట్ చేసేలాగా ఇదే సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఆ వెసులుబాటు తీసుకొచ్చారు ఇన్ని ఈ ఏడవ సవరణ ద్వారా చేశారనమాట చేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడడానికి అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు స్టేట్ రీఆర్గనైజేషన్ అండ్ యాక్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఏర్పరచడం జరిగింది దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా మిగిలిన స్టేట్స్ ఏర్పడ్డాయి అలా ఇండియాలో ఇప్పుడు మనకి వరుసగా స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి ఇది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే అడిగే ఛాన్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ చూడండి సో వచ్చిన తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ లో ఒరిజినల్ గా ట్వంటీ టూ పార్ట్స్ ఉండేవి ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇందులో ఫోర్ ఆర్టికల్స్ ఉంటాయి వన్ టూ ఫోర్ ఆర్టికల్స్ ఉంటాయి ఫస్ట్ ఆర్టికల్ లో ఇండియా దట్ ఈజ్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటుంది మన భారతదేశం యొక్క పేరు ఇండియా అని రెండు కూడా ఫస్ట్ ఆర్టికల్ లో మెన్షన్ చేసి ఉంటాయి ఇకపోతే సెకండ్ ఆర్టికల్ థర్డ్ ఆర్టికల్ రెండవ ప్రకరణ అండ్ మూడవ ప్రకరణ ఈ రెండిట్లో కూడా ఏముంటాయంటే న్యూ స్టేట్స్ ఫార్మేషన్ గురించి ఉంటది కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ టూ అండ్ ఆర్టికల్ త్రీ లో మెన్షన్ చేస్తారు ఆర్టికల్ టూలో కొత్త రాష్ట్రాలను ఎలా ఏర్పరుస్తారు భారతదేశ భూభాగంలో ఏది అయితే కాదు సో దాన్ని తీసుకొచ్చి కొత్త స్టేట్ గా తీసుకొస్తున్నామో దానిని ఆర్టికల్ టూ కిందకి తీసుకొస్తారు ఆల్రెడీ భారతదేశ భూభాగంలో ఎగ్జిస్ట్ ఉండి ఏదైతే కొత్త రాష్ట్రంగా ఏర్పడుతుందో దాన్ని ఆర్టికల్ త్రీలో తీసుకొస్తారు విచ్ ఈస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా విచ్ నాట్ అట్ పార్ట్ అండ్ పాస్టల్ ఆఫ్ ఇండియా బట్ వీఆర్ కన్సిడర్డ్ అండ్ వీఆర్ క్రియేటెడ్ ఇట్ ఈస్ అ న్యూ స్టేట్ అండ్ దట్ ఈస్ అండర్ ఆర్టికల్ టూ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా బికమ్ న్యూ స్టేట్ అండర్ ద ఆర్టికల్ ఆఫ్ ప్రొవిజన్ త్రీగా చెప్పడం జరుగుతుంది ఈ రెండు డిఫరెంట్ అండి అలాగా మనకి ఇండియాలో చాలా వరకు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గుజరాత్ అంటే మహారాష్ట్ర అని రెండు స్టేట్స్ వచ్చాయి గుజరాత్ వచ్చినప్పుడు రెండు వచ్చాయి మహారాష్ట్ర గుజరాత్ అనమాట సో ఆ రెండు స్టేట్స్ నైన్టీన్ సిక్స్టీన్ లోనే రావడం జరిగింది సేమ్ ఇయర్ గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ వన్ సిక్కిం కిరణ్ సిక్కిం వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో యాక్చువల్ గా సిక్కిం ఈజ్ నాట్ అ పార్ట్ అండ్ పాస్ ఆఫ్ ఇండియా మొదట్లో భారతదేశంలో ప్రాంతంగా ఉండేది కాదు సిక్కింని ఒక ప్రిన్స్లీ స్టేట్ పరిపాలించేది కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల సిక్కింని ఇండియాకి ప్రొటెక్టరేట్ స్టేట్ కింద ప్రొటెక్టరేట్ ప్లేస్ కింద ఇవ్వడం జరిగింది అంటే దీన్ని రక్షించడానికి ఈ ప్రాంతాన్ని ఇండియాకి ప్రొటెక్టరేట్ హోదా కింద ఇవ్వడం జరిగింది మనం ఏం చేసాం థర్టీ ఫిఫ్త్ అమాండ్మెంట్ యాక్ట్ ద్వారా ముప్పై ఐదవ సవరణ ద్వారా సో ప్రొటెక్టరేట్ అనేది తీసేసి సిక్కిం ని ఇండియాలో అసోసియేట్ స్టేట్ కింద తీసుకున్నాం మనకి అనుసంధానించిన ప్రాంతం కింద రక్షిత ప్రాంతం కదా భారతదేశం చేత రక్షణ కల్పించే ప్రాంతం నుంచి ముప్పై ఐదవ ద్వారా మన అనుబంధ ప్రాంతంగా దాన్ని తీసుకున్నాం తీసుకొని అప్పుడు నైన్టీన్ సెవెంటీ లో థర్టీ సిక్స్త్ అమాండ్మెంట్ యాక్ట్ ముప్పై ఆరవ సవరణ ద్వారా ని ఇండియాలో స్టేట్ గా తీసుకున్నారు ఇక్కడ డిఫరెన్స్ చూడండి గుజరాత్ న్యూ స్టేటే సిక్కిము న్యూ స్టేటే కాకపోతే సిక్కిం ఏర్పడింది ఆర్టికల్ టూ ద్వారా గుజరాత్ ఏర్పడింది ఆర్టికల్ త్రీ ద్వారా ఎందుకు సిక్కిం ఈజ్ నాట్ అ పార్ట్ ఎన్ పార్స్ ఆఫ్ ఇండియా మనది కాదు బట్ మన దాన్ని మనం తీసుకున్నాం గుజరాత్ అనేది మన దాంట్లో పార్టే కాకపోతే గుజరాత్ మహారాష్ట్ర కింద రెండు స్టేట్స్ కింద విడిపడింది సో ఈ రెండు న్యూ స్టేట్స్ ఏ ఇది ఎగ్జిస్టెడ్ పార్ట్ కాబట్టి ఆర్టికల్ త్రీలోకి వస్తుంది ఇది మనది కాదు కాబట్టి అంటే టెరిటరీ ఆఫ్ ఇండియాలో లేదు కాబట్టి ఆర్టికల్ టూలోకి వస్తుంది అనమాట ఇలా చెప్పచ్చు థర్టీ ఫిఫ్త్ అమాండ్మెంట్ యాక్ట్ థర్టీ సిక్స్త్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు సిక్కింకి సంబంధించినవి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో థర్టీ ఫిఫ్త్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో థర్టీ సిక్స్త్ తీసుకొచ్చి సిక్కిం ని ఇండియాలో కలిపేశారు నెక్స్ట్ వన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యాభై ఆరవ ఫిఫ్టీ సిక్స్త్ అమాండ్మెంట్ యాక్ట్ ద్వారా గోవాని ఇండియాలో స్టేట్ కింద మార్చారు అన్నమాట సో గోవా యాక్చువల్గా పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది సో అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ విజయ్ అనేది లాంచ్ చేశారు హైదరాబాద్ మీద ఆపరేషన్ పోలో గోవా మీద ఆపరేషన్ విజయ్ అనేది లాంచ్ చేసి గోవాని యూనియన్ టెరిటరీగా తీసుకున్నారు తీసుకుని దాని తర్వాత యాభై ఆరవ సవరణ ద్వారా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో గోవాని స్టేట్ కింద మార్చారు ఈ రోజుకి భారతదేశంలో అతి తక్కువ ప్రాంతం ఉన్న రాష్ట్రం అకార్డింగ్ టు టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ద స్మాలెస్ట్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా కింద గోవా అని చెప్తాం లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ స్టేట్ గా రాజస్థాన్ చెప్తాం సో ఇట్లా మనం మాట్లాడచ్చాను అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది సో ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది ఫిఫ్త్ ఆగస్ట్ జమ్మూ కశ్మీర్ అనే ఒక స్టేట్ ని జమ్మూ కశ్మీర్ లడాక్ అనే యూనియన్ టెరిటరీస్ కింద పేరు మార్చారు స్టేట్ ని యూనియన్ టెరిటరీ కింద అలాగే ఇంటిగ్రల్ లోపల ఉన్న ఇండియాలోని కొత్త స్టేట్స్ ని ఏర్పరచడం లేదా మర్జ్ చేయడం స్టేట్స్ యొక్క పేర్లని మార్చడం యునైటెడ్ ప్రావిన్సెస్ ఉత్తరప్రదేశ్ సో సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్ సో ఇట్లా పేర్లు మార్చేది ఏదైతే ఉందో అది కూడా ఆర్టికల్ త్రీ ద్వారా జరుగుతుంది సో ఇది ఫస్ట్ చాప్టర్ లో వచ్చే బేసిక్ ఫండమెంటల్స్ అని ఒకసారి నేర్చుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఈజీగా మీకు గుర్తుంటది సో ఇక్కడ భారతదేశంలో చాలా తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏదంటే సిక్కిం అండ్ చాలా తక్కువ ఏరియా ఉన్న స్టేట్ ఏదంటే గోవా ఇంకొక రెండు పాయింట్స్ ఇక్కడ యాడ్ చేసుకుని గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ టూ థౌసండ్ సెన్సెస్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూడండి క్రింది వాటిలో ఎస్సీ కమిషన్ కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి సో ఐడెంటిఫై ద కరెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట సరే షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించి ఒకసారి కాన్సెప్ట్ జస్ట్ ఒకసారి వ్యూ చూద్దాం దాని తర్వాత మీరు ఆన్సర్ చేయొచ్చు ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు సో ఒకటి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైన సంస్థగా చెప్పొచ్చు సో మనకి మీరు ఎప్పుడైనా సరే లైక్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ స్టేట్ వాటిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ అని చెప్పేసి ఉంటాయి ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు అడ్వైజరీ బాడీస్ ఇవి ఒకసారి మీరు చూసుకో ఆ పేర్లు ఎంత ఎంతమంది ఉన్నారో అది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూడండి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ అని చెప్పేసి ఒకటి ఉంది సో ఈ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్ ని నియమించారు ఎవరి కోసం షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ సో మనకి గిరిజన జాతులు అలాగే షెడ్యూల్ కాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి మానిటర్ చేసుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ ప్రకారం నియమించుండే సో ఇది ఫస్ట్లో దాని తర్వాత మళ్ళీ సిక్స్టీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అరవై ఐదవ సవర్ణ చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు ఏ సంవత్సరంలో నైన్టీన్ నైన్టీలో తీసుకొచ్చారు తీసుకొచ్చి ఈ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ కిందే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అనే ఒక కమిషన్ని ఏర్పరిచారు ఇది సింగిల్ మెంబర్ ఉన్నది కదా అలా కాకుండా మల్టీ మెంబర్ బాడీ కింద దీన్ని ఏర్పరిచారు అనమాట షెడ్యూల్ కాస్ట్ కి షెడ్యూల్ ట్రైబ్కి కలిపి సేమ్ ఒకే మల్టీ మెంబర్ బాడీని త్రీ థర్టీ ఎయిట్ ఆర్టికల్ అమెండ్మెంట్ చేసి సిక్స్టీ ఫిఫ్త్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నైన్టీన్ నైన్టీలో తీసుకొచ్చారు మళ్ళీ ఏం చేశారు ఎయిటీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎనభై తొమ్మిదవ సవరణ ద్వారా టూ థౌజండ్ త్రీ ఇయర్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అనే దాన్ని కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు చేసి టూ థౌజండ్ ఫోర్లో లో దాన్ని తీసుకొచ్చారు అలా జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అలాగే జాతీయ షెడ్యూల్ గిరిజన జాతికి సంబంధించిన కమిషన్ అనేది ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ ఫోర్లో మొట్టమొదటిసారిగా నేషనల్ షెడ్యూల్ ఎస్సీ ఏదైతే ఉందో మనకి షెడ్యూల్ కాస్ట్ చైర్ పర్సన్ గా అపాయింట్ అయిన పర్సన్ సూరస్ బాన్ ప్రజెంట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఈ షెడ్యూల్డ్ కాస్ట్ కి సంబంధించి ఎన్ఎస్ ఎన్సిఎస్సి కి సంబంధించిన చైర్పర్సన్ గా విజయ్ సాంప్లా ఉన్నారు ఫస్ట్ లో సూరజ్ బాన్ గారు ఉండేవాళ్ళు అనమాట సో అట్లా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనేది స్టార్ట్ అయింది సో క్వశ్చన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ మీద పడింది మనకి సరి చూద్దాం ఇది సింగిల్ మెంబర్ బాడీ మల్టీ మెంబర్ అని మల్టీ మెంబర్ బాడీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఈ ఫైవ్ మెంబర్స్ లో త్రీ మెంబర్స్ ఉంటారు ఒక వైస్ చైర్ పర్సన్ ఉంటారు ఒక చైర్ పర్సన్ ఉంటారు పర్సన్ విజయ్ సాంప్లా గారు ఇంకా వైస్ చైర్ పర్సన్ ఈ త్రీ మెంబర్స్ ఐదుగురు ఈ ఐదుగురిని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే భారత రాష్ట్రపతిని ఈ ఐదుగురిని నియమిస్తారనమాట అసలు వీళ్ళు ఎందుకు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రాజ్యాంగంలో ఎలాంటి రైట్స్ కల్పించబడ్డాయి ఏమన్నా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయా లీగల్ రైట్స్ ఉన్నాయా ఉంటే వాళ్ళకి అందుతున్నాయా లేదా అది ఒకటి వాళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని సార్ట్అవుట్ చేయడం సాల్వ్ చేయడం అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి వాళ్ళకి సోషియో పరంగా ఎకనామిక్ పరంగా సామాజిక మరియు రాజకీయ ఆర్థిక పరంగా వాళ్ళకి సహాయం బేస్ సపోర్ట్ ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సాధారణంగా మనకి ఇలా ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళకి హక్కులకు సంబంధించి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సివిల్ కోర్ట్స్ చూస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనేది సివిల్ కోర్ట్ హోదాని కలిగి ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇది గతంలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం కదా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని కూడా మానిటర్ చేసేది ఈ షెడ్యూల్ కమిషన్ అనేది ఎన్సిఎస్సీ అనేది అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో వన్ నాట్ టూ అంటే నూట రెండవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి మనకి ఎన్సీబీసీని ప్రాపర్ గా ఏర్పరచారు ప్రోపర్ గా రీస్ట్రక్చర్ చేశారనమాట నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ కోసం ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ బి త్రీ ఫార్టీ టూ ఏ ని మనకి ఇవ్వడం జరిగింది ఇది బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి ఇదంతా కూడా అసలు షెడ్యూల్ కమిషన్ అనేది ఎలా వచ్చింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది సో కాబట్టి ఒకసారి మనం ఇది తెలుసుకున్నాం కదా ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఐడెంటిఫై దట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ లో ఐదుగురు సభ్యులు ఉంటారు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ సో కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్ అని తీసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ సెకండ్ వన్ నేషనల్ షెడ్యూల్ కమిషన్ యొక్క టెన్యూర్ అనేది త్రీ ఇయర్స్ దీని పదవీ కాలం మూడు సంవత్సరాలు నేను అక్కడ చెప్పలేదు బట్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ నెక్స్ట్ వన్ జాతీయ షెడ్యూల్ కమిషన్ కు సివిల్ కోర్టు హోదా అనేది కలిగి ఉంటుంది జాతీయ షెడ్యూల్ కమిషన్ చైర్మన్ను ను కేంద్రం నియమిస్తుంది ద సెంటర్ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ సో కేంద్రం అపాయింట్ చేస్తుందా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా భారత రాష్ట్రపతి కదా మనకి అపాయింట్ చేసేది బట్ ఇక్కడ కేంద్ర ఇచ్చారు అంటే ఆప్షన్ డి అనేది తప్పు ఏబిసి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ టూ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు ఇలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ కూడా చదువుకోవచ్చు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అది కూడా చూసుకోవాలని రేఖా శర్మ గారు ప్రజెంట్ జాతీయ మహిళా కమిషన్ కి సంబంధించిన చైర్పర్సన్ గా ఉన్నారనమాట సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇలాంటివి సేమ్ స్ట్రక్చర్ లో చదువుకుంటే మీకు ఈజీగా ఈ బాడీస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి రాజ్యాంగ సవరణకి సంబంధించిన ఆర్టికల్ ఎందులో అంటే త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు పార్ట్ ట్వంటీలో లో అది మెన్షన్ చేసి ఉంటద సరే ఇక్కడ ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూసేటప్పటికి మనకి ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ అని చెప్పేసి ఉంది సిక్స్టీ నైన్త్ కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ సిక్స్టీ ఫస్ట్ నైన్టీ థర్డ్ ఇలా మెన్షన్ చేసి సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నారు సరే ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక్కడికి వచ్చేటప్పటికి ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ యాక్ట్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ దీన్ని టూ థౌసండ్ టూ లో తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ గా చెప్పొచ్చు అనమాట ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్పేసి ఉంది స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకు రాజ్యాంగంలో పార్ట్ ఫోర్ ఏ అనే ఒక దాన్ని తీసుకొచ్చి ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు ఏది ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు పార్ట్ ఫోర్ ఏ ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ తీసుకొచ్చి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు అనేవి తీసుకొచ్చారు అప్పట్లో ప్రాథమిక విధులు పది ఉండేవన్నమాట దాని తర్వాత టూ థౌజండ్ టూ లో మనకి ఎయిటీ సిక్స్త్ అమాండ్మెంట్ యాక్ట్ ద్వారా లెవెన్త్ ఫండమెంటల్ రైట్ ని దీంట్లో జాయిన్ చేశారు టోటల్ గా మనకి ఫండమెంటల్ లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు టోటల్ గా లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి పదకొండు ప్రాథమిక విధులు అనేవి మనకి జనరల్ గా కనిపిస్తాయి ఫండమెంటల్ డ్యూటీస్ సో అది ఎయిటీ సిక్స్త్ అమాండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి కనీస విద్య తప్పనిసరిగా అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు నెక్స్ట్ వన్ అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి ఉంది సో ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంత ప్రతిపత్తిని కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ అది నెక్స్ట్ వన్ సిక్స్టీ ఫస్ట్ అమాండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉంది సో మనకి ఓటేజ్ గతంలో ట్వంటీ వన్ ఇయర్స్ ఉండేది సో ఆ ట్వంటీ వన్ ఇయర్స్ ని ఎయిటీన్ ఇయర్స్ కి చేంజ్ చేయడం జరిగింది అనమాట ఓటు హక్కుని తగ్గించారు వయసు ఏజ్ ని అనమాట ట్వంటీ వన్ ఇయర్స్ టు ఎయిటీన్ ఇయర్స్ మనకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మొట్టమొదటి భారత ప్రధాన ఎన్నికల అధికారి సుకుమార్ సేన్ గారు సో దాని తర్వాత ప్రెసిడెంట్ భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి వచ్చేటప్పటికి రాజీవ్ కుమార్ గారు అండ్ నెక్స్ట్ వన్ తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చింది సో ఫోర్ త్రీ టూ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ చూడండి క్రింది వాటిని జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ పీడీ యాక్ట్ మిస్ యాక్ట్ టడా యాక్ట్ పోటా యాక్ట్ అని చెప్పేసి సో వీటిలో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి అడుగుతున్నారు సో ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పేసి పీడీ యాక్ట్ అని చెప్పేసి అంటాం పీడీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో లో తీసుకొచ్చారు ఆప్షన్ త్రీ సార్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మిసా యాక్ట్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ సో దీన్ని మనకి నైన్టీన్ సెవెంటీ వన్ ఆ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది సో ఒకసారి ఇక్కడ చూద్దాం టడా యాక్ట్ పోర్ట్ యాక్ట్ టడా యాక్ట్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ టెర్రరిజం కి సంబంధించింది ఇది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అనేది కూడా టూ టూ లో తీసుకొచ్చారు అండ్ దీన్ని నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సారీ నైన్టీన్ సెవెంటీ వన్ ఆప్షన్ ఫోర్ పీడీ యాక్ట్ వచ్చేటప్పటికేమో నైన్టీన్ ఫిఫ్టీలో తీసుకొచ్చారు మిసా యాక్ట్ వచ్చేటప్పటికి నైన్టీన్ సెవెంటీ వన్లో తీసుకొచ్చారు తడా యాక్ట్ వచ్చేటప్పటికి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పోటా యాక్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ టూ కాన్సెప్ట్ వైజ్గా ఒకసారి అనుకుంటే ఆన్సర్స్ మీకు వచ్చేస్తాయండి నో ప్రాబ్లం త్రీ ఫోర్ టూ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది త్రీ ఫోర్ టూ వన్ ఆప్షన్ టూలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అసలు ఈ చట్టాలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ మొత్తం క్వశ్చన్ ఉంది చూసారా ఈ మొత్తం క్వశ్చన్ అంతా కూడా ఒకే ఒక్క పదం ఆ పదం నుంచి వచ్చే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటది డిటెన్షన్ నిర్బంధం అంటాం చూసారా సో ఆ పదానికి సంబంధించింది ఆ కాన్సెప్ట్ కి సంబంధించిందిగా ఈ క్వశ్చన్ ని చెప్పొచ్చు అనమాట సో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎగ్జాక్ట్ గా టైంలో అటు ఇటు షఫిల్ అవుతున్నారు అటు నుంచి జనాలు ఇటు రావడం ఇటు నుంచి జనాలు రావడం అప్పుడు సివిలియన్ ప్రాబ్లమ్స్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకని చెప్పేసి కారణం లేకుండానే జనరల్ గా మనకి ఎవరినైనా సరే ఈ ఏమంటారు భారతదేశం యొక్క అంతరాంగిక భద్రత ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి జనాల్ని నిర్బంధించడం ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నారో అల్లర్లు చేస్తారనుకున్నారో వాళ్ళని నిర్బంధించే దాన్ని తీసుకొచ్చారనమాట ఆ నిర్బంధించడం కోసం వాళ్ళని ఆపడం కోసం తీసుకొచ్చిన చట్టం అప్పట్లో మనకి నైన్టీన్ ఫిఫ్టీలో పీడీ చట్టం అట్లా ఇంప్లిమెంట్ అయ్యొచ్చింది ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ అని చెప్పేసి అంటాం ఆ రీజన్తో స్టార్ట్ అయ్యి ఈ చట్టం అనేది వచ్చింది దాని తర్వాత మళ్ళీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో ఒకటి తీసుకొచ్చారు ఇండియాలో ఏదైనా ఇల్లీగల్ దానికి పాల్పడితే వాళ్ళని నిరోధించడానికి తీసుకొచ్చిన చట్టం అది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో తీసుకొచ్చారు దాని తర్వాత నెక్స్ట్ చూడండి మిస్సా చట్టాన్ని నైన్టీన్ సెవెంటీ వన్లో లో తీసుకొచ్చారు దీని మధ్యలో ఆపేశారు కూడా మనకి నెక్స్ట్ టెర్రరిజానికి సంబంధించి తీసుకురావడం జరిగింది ఒకసారి చట్టాలేంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ తెలుసుకుంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయిపోతుంది ఆ తర్వాత మీకు ఇది ఈజీ అయిపోతుంది నెక్స్ట్ మనకి గ్రూప్స్లో కావచ్చు ఈవెన్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది రైల్వేస్ లో యూజ్ అవుతుంది అండ్ ఈవెన్ ఎస్ఎస్సిలో యూజ్ అవుతుంది అన్నిటికీ కూడా ఇది కామన్ అనమాట ఎస్ఐ కానిస్టేబుల్తో సహా సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ మనకి పీడి చట్టం గురించి నేను డిస్కస్ చేశాను కదా మీకు కి సంబంధించి ఎవరైనా తప్పు చెయ్యబోతారనే డౌట్ ఉంటుంది కదా అండి సో ఆ తప్పు చెయ్యకుండా ఉండడానికి ప్రివెంటివ్ అనమాట సో ముందుగానే వాళ్ళని అరెస్ట్ చేయడం దానికోసం చట్టం తీసుకొచ్చారు నైన్టీన్ ఫిఫ్టీలో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ దాని తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకొచ్చారు సో దీంట్లో ఏంటంటే మనకి నాగాల్యాండ్ ఉంది చూసారా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ టైం లో నాగాలాండ్ లో చాలా ప్రాబ్లం అనేది ఏర్పడింది అనమాట సివిలియన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వచ్చింది ఆ టైంలో మన త్రివిధ దళాలు అంటే ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆర్మీకి స్పెషల్ ఫోర్సెస్ ని లేదా మనకి పవర్ ని ఇంకా ఎక్కువగా ఇవ్వడం కోసం అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ ఫోర్స్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు దాని తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు నేను చెప్పే చట్టాలన్నీ కూడా ఏంటంటే ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అనుకుంటాం కదా ఆ తప్పు కావచ్చు అఫెన్స్ కావచ్చు ఏదైనా అన్యాయం జరిగే ముందర ఆ నేరం జరిగే ముందర దాన్ని ఆపడానికి తీసుకొచ్చిన చట్టాలన్నమాట ఇవన్నీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో తీసుకొచ్చారు ఇప్పటికీ ఇండియాలో ఇది ఎగ్జిస్ట్ అయ్యింది రీసెంట్ గా కెనడాలో ఇండియన్ సిటిజన్ అయిన ఎవరైతే మనకి గోల్డీ బ్రార్ అనే పర్సన్ ఉన్నారో ఆయనని ఒక టెర్రరిస్ట్ గా కూడా ఈ యాక్ట్ కింద రికగ్నైజేషన్ చేయడం జరిగింది అన్నమాట నెక్స్ట్ వన్ చూడండి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మనకి పీడీ యాక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ ని తీసుకొచ్చారు దాని ప్లేస్ లో నైన్టీన్ సెవెంటీ లో సో ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత అదే టైం ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా కూడా రావడం ఆమె వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా పాపులర్ అయిపోయింది ఎందుకంటే ఆ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి కూడా వచ్చింది ఆ టైంలో ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేసినా అలాంటి వాళ్ళని నిర్బంధించవచ్చు కదా అందుకని మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద దాన్ని తీసుకొచ్చారు సెవెంటీ లో కానీ సెవెంటీ సెవెన్ లో దాన్ని ఆపేశారు అనమాట నెక్స్ట్ వన్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఇప్పటికీ ఇండియాలో మోస్ట్ పాపులర్ యాక్ట్ కింద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ అనే దాన్ని చెప్తాం సో ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కింద సో మనకి జాతీయ భద్రతకి ఏదైనా ముప్పు కలుగుతుంది అని చెప్పేసి అనుకుంటే ఆ పర్సన్ ని కానీ ఆ పర్టికులర్ వ్యక్తిని కానీ గా మనం అరెస్ట్ చేయొచ్చు అనమాట ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అరెస్ట్ చేయొచ్చు కారణం చెప్పకుండా వాళ్ళని కారణం చెప్పకుండా నిర్బంధించవచ్చు టెన్ డేస్ వరకు దాని తర్వాత వాళ్ళని అది మనకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు డిఫరెంట్ ప్రొసీడింగ్స్తో కొనసాగుతుంది అనమాట అది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కిందకి వస్తుంది నెక్స్ట్ వన్ మనకి టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రీవ్ యాక్టివిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రెప్టివ్ యాక్ట్స్ అని చెప్పి సో ఎవరైనా టెర్రరిజానికి సంబంధించి యాక్టివిటీస్ చేసినా అలాంటి వాళ్ళని నిర్బంధించడానికి తీసుకొచ్చిన యాక్ట్ దీనికన్నా మోస్ట్ పవర్ఫుల్ గా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం పోటా యాక్ట్ టూ థౌజండ్ వన్ ని తీసుకొచ్చారు సో ఇవన్నీ ఏంటంటే టెరరిజాన్ని ముందరే ఆపడానికి అనుమానించడం వాళ్ళని నిర్బంధించడానికి డిటెన్షన్ చేయడానికి తీసుకొచ్చిన చట్టాలు అంతకు ముందర జాతీయ భద్రత కోసం అంతకు ముందర భారతదేశ ఆంతరంగిక భద్రత కోసం దాని తర్వాత భారతదేశానికి ఎవరైనా వ్యతిరేకంగా భారతదేశ చట్టాలకి వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకున్నట్టయితే వాళ్ళని నిర్బంధించడం కోసం ఈ చట్టాలని తీసుకొచ్చారు దీన్ని టడా యాక్ట్ అని చెప్పేసి అంటారు దీన్ని పోడా పోటా యాక్ట్ అంటారు దీన్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు దీన్ని మిసా అని చెప్పేసి అంటారు దీన్ని యూఏపి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఇలాంటి వాటిని అడుగుతారు డిటెన్షన్ ఆర్టికల్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఆర్టికల్ ట్వంటీ అని చెప్పేసి ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ మీరు ఇండియన్ సిటిజన్ అయ్యుండి మిమ్మల్ని గనక అరెస్ట్ చేసినా లేదా నిర్బంధించిన మీకంటూ కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులు ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ ట్వంటీ టూ కింద ఉంటాయి సో ఈ ఆర్టికల్ ట్వంటీ టూలో చూడండి ట్వంటీ వన్ క్లాస్ వన్ లీగల్ ప్రాక్టీషనర్ ఎవరినైనా ఒక పర్సన్ ని నిర్బంధించిన లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళకి లీగల్ ప్రాక్టీషనర్ లాయర్ సహాయాన్ని తీసుకోవడానికి వెసులుబాటు కల్పించాలి అండ్ నెక్స్ట్ వన్ ట్వంటీ టూ క్లాస్ టూ క్లాస్ టూలో వచ్చేటప్పటికి విత్ ఇన్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపు మెజిస్ట్రేట్ ముందర నిలబెట్టాలి సో అది ఒకటి త్రీ అండ్ క్లాస్ వన్ క్లాస్ టూ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి అప్లికేబుల్ కావు ఎవరికి అప్లికేబుల్ కావు ఎనిమికి ప్రివెంటివ్ డిటెన్షన్ చేసిన వాళ్ళకి నిర్బంధించడం అనేది భారతదేశంలో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్యునిటివ్ నిర్బంధనం అని చెప్పేసి అంటాం ఇంకొకటి ప్రివెంటివ్ అని చెప్పేసి అంటాం ఒకటి తప్పు చేసిన తర్వాత మనకి నిర్బంధించడం తప్పు చెయ్యక ముందర నిర్బంధించడం ఎవరినైతే తప్పు చెయ్యక ముందర నిర్బంధిస్తారో వాళ్ళని మెజిస్ట్రేట్ ముందర మనకి ప్రవేశపెట్టడం కానీ లేకపోతే లాయర్ హెల్ప్ తీసుకోవడం కానీ ఇలాంటివి వాళ్ళకి వర్తించం ఇఫ్ ఫీజ్ అ ఇండియన్ సిటిజన్ ఆర్ షీజ్ అ ఇండియన్ సిటిజన్ కానీ ఈ పనిష్మెంట్కి వచ్చేటప్పటికి సో ఎవరైతే అరెస్ట్ చేశారో ఎవరినైతే నిర్బంధించారో వాళ్ళకి ఈ రెండు ఫెసిలిటీస్ కూడా ట్వంటీ టూ క్లాస్ వన్ ట్వంటీ క్లాస్ టూ అందుతాయని క్లాస్ త్రీలో మెన్షన్ చేశారు సో అదే ఇక్కడ చెప్తున్నారు డిటెన్షన్ అంటే నిర్బంధం ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్ శిక్షార్హమైన నిర్బంధం ప్రివెంటివ్ నివారణ నిర్బంధం అని చెప్పేసి ఉంటాయి ఇవి ఆర్టికల్ ట్వంటీ టూ లో ఉంటాయి రాజ్యాంగ పరంగా అలా కాకుండా ప్రభుత్వం మనకి పార్లమెంటరీ యాక్ట్స్ ద్వారా వీటిని తీసుకొచ్చిందనమాట ఎక్కడికక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆపడానికి భారతదేశం యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి వచ్చిన చట్టాలు ఇవి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పోటా యాక్ట్ టూ థౌసండ్ టూ అండ్ టెర్రరిజానికి సంబంధించి టడా యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మిసా యాక్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి నైన్టీన్ సెవెంటీ వన్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ లో రావడం again so option two is a correct answer three four two one next one so next question ఐడెంటిఫై ద డైరెక్ట్ ప్రిన్సిపల్ సో ఇన్ ద ఫాలోయింగ్ సో క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలను గుర్తించండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి ఆదేశిక సూత్రాలుగా చెప్తాం సో ఇవి మనకి పార్ట్ ఫోర్ లో మెన్షన్ చేసి ఉంటాయి నాలుగవ భాగంలో ఆర్టికల్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ మధ్యలో ఈ డిపిఎస్పి అనేవి మనకి సామాజిక సూత్రాలు గాంధేయవాద సూత్రాలు ఇట్లాగా సోషలిస్ట్ ప్రిన్సిపల్ లిబరల్ ప్రిన్సిపల్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ కింద ఉంటాయి అన్నమాట ఇందులో ఏది కరెక్ట్ ఏది ఏది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది అని అడుగుతున్నారు సమాన పనికి సమాన వేతనం ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది మీకు జనరల్ గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ థర్టీ నైన్ లో కనిపిస్తుంది మళ్ళీ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ డిఫరెంట్ ఉంటది థర్టీ నైన్ ఏ కూడా డిపిఎస్పీనే సో ఇందులో ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ అసిస్టెన్సీ సో ఎవరికైతే మనకి కావాల్సిన ఏదైతే ఉచిత న్యాయ సలహాలు మాండేటరీ పర్సన్స్ కి ఎవరైతే దాన్ని అందుకోలేరో సో అలాంటి పర్సన్స్ కి ఉచిత న్యాయ సలహాలు కావచ్చు ఉచిత న్యాయ సేవల్ని అందించాలి ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ అసిస్టెన్సీ అనేది థర్టీ నైన్ ఏలో లో ఉంటది ఈక్వల్ పేపర్ ఈక్వల్ వర్క్ థర్టీ నైన్ ఆర్టికల్ లో ఉంటది యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అనేది ఆర్టికల్ ఫార్టీ ఫోర్ లో చూడొచ్చు అనమాట గోవా కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసింది బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురాబోతుంది ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా పుష్కర్ సింగ్ ధామి ఉన్నారు అండ్ ద నెక్స్ట్ వన్ కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ కానీ టీచర్ ప్రైమరీ టీచింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి డిపిఎస్పి లో మెన్షన్ చేయలేదు సో ఈ రెండు మాత్రమే మెన్షన్ చేశారు కాబట్టి ఆప్షన్ వన్ ఏదైతే ఉందో అది ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది హియర్ వన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ క్రింది వాటిలో రాజ్యాంగ సంస్థని గుర్తించండి ఐడెంటిఫై ద కరెక్ట్ అమౌంట్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఉంది సో ఇందులో మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నీతి ఆయోగ్ జోనల్ కౌన్సిల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఇలాగా మెన్షన్ చేసి ఉన్నాయి ఇందులో రాజ్యాంగ సంస్థ ఏది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సో యాక్చువల్ గా మనకి నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని జాతీయ ప్రణాళికా సంఘం అనే దాన్ని నైన్టీన్ ఫిఫ్టీ లో తీసుకొచ్చారు దాని తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ టూ లో తీసుకొచ్చారు దాని తర్వాత టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో నీతి ఆయోగ్ అనే తీసుకొచ్చి నేషనల్ ప్లానింగ్ కమిషన్ ని మనకి రీప్లేస్ చేశారు అనమాట దాన్ని నీతి ఆయోగ్ తో రీప్లేస్ చేశారు ఇవన్నీ పార్లమెంట్ చట్టాల ద్వారా ఏర్పడ్డాయి దే ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఈవెన్ జోనల్ కౌన్సిల్ కూడా అంతే ఇది మనకి పార్లమెంట్ చట్టం ద్వారానే ఏర్పడింది ఏదైతే అంతర్ మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉందో సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది పార్లమెంట్ చట్టం ద్వారా కాదు రాజ్యాంగ బద్ధంగా ఏర్పడింది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సర్కార్య కమిషన్ అని చెప్పేసి ఉంది అనమాట కమిషన్ యొక్క సజెషన్ మేరకు నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభైలో ఈ అంతర్ మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పడింది సో ఇది ఇక్కడ మనకి మెయిన్ గా అవుతుంది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది స్టేట్ మండలి యొక్క ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకటి సెంట్రల్ అండ్ స్టేట్స్ కి మధ్యలో ఒక గ్రేట్ కోఆపరేషన్ అనేది ఈ పరిపాలన విధంగా ఉంచడం అది కూడా కామన్ ఇంట్రెస్ట్ కామన్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండిటికీ కలిపి ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో లా అండ్ ఆర్డర్ ఇలాంటి వాటి ఉంటాయి కదా సహకారాలతో ముందుకెళ్లే విధంగా ఈ అంతర్ మండలి అనేది ఉంటది ఇది నాన్ పర్మినెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీగా చెప్తాం నాన్ పర్మినెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కమిషన్ అని చెప్పేసి ఉంది ఎన్సిఎస్సి దీని గురించి మాట్లాడుకున్నాం కదా ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీయే ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ దీనికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చైర్పర్సన్ మెంబర్స్ ని వీళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు వాళ్ళు మూడు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు ఇట్లా మనకి ప్రొవిజన్ కొనసాగుతా ఉంటుంది కానీ అంతర్ రాష్ట్ర మండలి అలా కాదు సో ప్రెసిడెంట్ ఎప్పుడైతే కావాలి అనుకున్నారో రిక్వైర్మెంట్ అనుకున్నారో అప్పుడు ఆ ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని ఏర్పరుస్తారనమాట దీనికి టెన్యూర్ లాంటివి ఏమి ఉండో ఇది ఒక నాన్ పర్మినెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీగా చెప్పొచ్చు ఈ అంతర్ రాష్ట్ర మండలిలో మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ కి హెడ్ గా ఎవరు ఉంటారంటే పర్సన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నే పర్సన్ గా ఉండడం జరుగుతుంది అనమాట సో ఈయన కింద వచ్చేటప్పటికి స్టేట్స్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం జరుగుతుంది యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొన్ని వాటికి అసెంబ్లీస్ ఉంటాయి కొన్ని వాటికి అసెంబ్లీస్ ఉండవు ఇప్పుడు ఢిల్లీ ఉందనుకోండి ఢిల్లీకి అసెంబ్లీ అనేది ఉందన్నమాట సో చీఫ్ మినిస్టర్ ఉంటారు అలా అని చెప్పేసి అండమాన్ అండ్ నికోబార్ కి లక్షదీప్ కి ఇలాంటి వాటికి ఉండరు కదా సో వాళ్ళకి ఎవరు ఉంటారు లెఫ్టినెంట్ గవర్నర్స్ సో ఆ లెఫ్టినెంట్ గవర్నర్స్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నర్స్ ఇక్కడ మనకి రావడం జరుగుతుంది సో ఇలాగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క కంపోజిషన్ అనేది ఉంటది ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి సపోర్ట్ గా ఒక స్టాండింగ్ కమిటీ అనేది కూడా ఉంటుంది వీటికి సపోర్ట్ గా ఉండేది ఏది అంటే స్టాండింగ్ కమిటీ ఈ స్టాండింగ్ కమిటీకి హెడ్ గా ఎవరుంటారంటే మనకి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారు యూనియన్ హోమ్ మినిస్ట్రీ స్టాండింగ్ కమిటీకి చైర్పర్సన్ గా ఉంటారన్నమాట ఈయన కింద ఎవరుంటారంటే మళ్ళీ మనకి ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్స్ నైన్ స్టేట్స్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ సారీ నైన్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ సో ఇక్కడ కూడా వీళ్ళతో పాటు యూనియన్ క్యాబినెట్ కి సంబంధించిన సిక్స్ మినిస్టర్స్ ఉంటారు ఇక్కడేమో నైన్ మినిస్టర్స్ ఉంటారు వాళ్ళతో పాటుగా కొన్ని స్టేట్స్ కి సెలెక్టివ్ స్టేట్స్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ కూడా ఉండడం జరుగుతుంది ఇది స్టాండింగ్ కమిటీ ఇది మనకి ఇంటర్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి సపోర్టివ్ గా మనకి ఇది స్టాండింగ్ కమిటీ అనేది పనిచేస్తుంది అది అంతర్ రాష్ట్ర మండలికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ జోనల్ కౌన్సిల్ కూడా అంతే జోనల్ కౌన్సిల్ కూడా ఇలా సహకారం కోసమే కాకపోతే జోనల్ కౌన్సిల్ వచ్చేటప్పటికి డిస్ప్యూట్స్ ఉంటాయి కదా స్టేట్స్ కి మధ్యలో డిస్ప్యూట్స్ రీజన్స్ కి మధ్యలో డిస్ప్యూట్స్ రివర్స్ కి అంటే రివర్స్ కోఆపరేషన్ కి సంబంధించి కావచ్చు డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు అలాంటివి చూస్తూ ఉంటుంది అనమాట జోనల్ కౌన్సిల్ అనేది జోనల్ కౌన్సిల్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఇది వచ్చేటప్పటికి పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది మొదట్లో ఫైవ్ కౌన్సిల్స్ ఉండేవి అనమాట ఆ ఫైవ్ జోనల్ కౌన్సిల్స్ ఎలా ఉండేవి నార్త్ జోనల్ కౌన్సిల్ సౌత్ జోనల్ కౌన్సిల్ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ నైన్టీన్ సెవెంటీ టూలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ అనే దాన్ని కూడా ఏర్పరిచారు నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ అనే దాన్ని ఎప్పుడు ఏర్పరిచారంటే నైన్టీన్ సెవెంటీ టూలో తీసుకొచ్చారు సో ఇట్లా జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి నీతి ఆయోగ్ ఆల్రెడీ తెలుసు చైర్ పర్సన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు ప్రెసింట్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు సిఈఓ గా నీతి ఆయోగ్ కి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం జరిగింది సో హియర్ ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్